గీసాడేమో రూలింగ్ క్యాపిటల్, గాసాడేమో ఫైనాన్షియల్ క్యాపిటల్. ఏది గ్రేట్ అంటే గెట్ల చెప్తారు. గట్లనే మరి ఢిల్లీ వర్సెస్ ముంబై ఏ టీమ్ గ్రేట్ అంటే నేను ఎట్లా చెప్తా? అరే కాక ఎందుకాక గుస్సా అవుతున్నావు అంటారా? మరి గుస్సా కాకుండా ఏం కావాలా? ఈ రోజు మ్యాచ్ అట్లుంది మళ్ళా ఢిల్లీ వర్సెస్ ముంబై. మరి ఈ సీజన్ లో వీళ్ళిద్దరికి రెండు మ్యాచ్. మరి మొదటి మ్యాచ్ లో ఢిల్లీ పవర్ఫుల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అలాగే పవర్ఫుల్ బౌలింగ్ తో మొదటి మ్యాచ్ అయితే విన్ అయింది, అది కూడా ముంబై హోమ్ గ్రౌండ్ లో. మరి ఇప్పుడు మ్యాచ్ ఢిల్లీ హోమ్ గ్రౌండ్ లో అవుతుంది. ఢిల్లీ గెలుస్తుందా లేదంటే ముంబై గెలుస్తుందా? ఇక ఈ విషయం మాట్లాడుకోవాలంటే మనం టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక ముందు ముంబై విషయానికి వస్తున్నా. నాకైతే ఇడ అన్ని ప్లస్ లే కనిపిస్తున్నాయి తప్ప మైనస్ లో అయితే అసలు కనిపిస్తలేదు. రోహిత్ శర్మ ఫామ్ లో ఉండు, డికాక్ ఫామ్ లో ఉన్నాడు, ప్లేయర్లు అందరూ మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు, బౌలింగ్ కూడా బానే ఉంది. కానీ కలిసి ఆడితే విన్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ మూడు మ్యాచ్ ఓడిపోయారు కానీ హైదరాబాద్ తో ఏం విన్ అయ్యర్లే. ఈ టీమ్ లో పోరోలు అందరు కలిసి మస్తు పెద్ద పెద్ద మ్యాచ్ ఆడుతున్నారు. నాకైతే ముచ్చటేస్తుంది ఢిల్లీ పర్ఫార్మెన్స్ వస్తే. ఇక వీళ్ళిద్దరు టీమ్ లో హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం కలిపి 23 మ్యాచ్ ఆడారు. అందులో 11 ముంబై గెలిస్తే 12 ఢిల్లీ గెలిచింది. మరి గట్లనే లాస్ట్ సీజన్ లో రెండు మ్యాచ్ లో ఢిల్లీ విన్ అయింది. మరి ఢిల్లీకి ఇదే హిస్టరీ రిపీట్ చేస్తుందా? మరి ముంబైకి ఏమైనా ఛాన్స్ ఉందా? చూడాలి. మ్యాచ్ అయితే స్టార్ట్ గానే చూద్దాం. వస్తామల్లా.